వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. భూమిపైన జరిగే అనేక వింతలు విడ్డూరాలు తెలుసుకుంటాం, కానీ విశ్వంలో అంతకు మించి ఎన్నో రహస్యాలున్నాయి. వాటిని కూడా తెలుసుకుందాం. రండి, విశ్వం అనేది భూమి నుండి ఎంత దూరం తర్వాత మొదలవుతుంది? నిజానికి ఇంత అని ఏమీ లేదు, కానీ 100 కిలోమీటర్లు అని సాధారణంగా లెక్క కడతారు. విశ్వంలోకి వెళ్ళాక అక్కడ వాతావరణం ఎంత హీట్ ఉంటుందో తెలుసా? -270 డిగ్రీస్, అంటే అత్యంత చల్లగా ఉంటుంది. విశ్వంలోని శూన్యం అధిక సాంద్రత కలిగి ఉంటుంది. అక్కడ మ్యాటర్ ఏది ఉండదు. విశ్వంలో మాలిక్యూల్స్ దూరదూరంగా ఉండడం వల్ల శబ్దం ఎక్కువ దూరం ప్రయాణించదు. మన మిల్కీవే గెలాక్సీలో 400 బిలియన్ నక్షత్రాలు ఉంటాయని అంచనా. మన విశ్వం 13 బిలియన్ ఏళ్ల క్రితం బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం ద్వారా మొదలైందని శాస్త్రవేత్తల అంచనా. ఆనాటి నుండి విశ్వం పెద్దదవుతూనే ఉంది. విశ్వంలోని ప్రతి గెలాక్సీ లేదా నక్షత్రం ఒకదాని నుండి మరొకటి నిరంతరం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం చూడగలిగిన విశ్వం అంచుల వరకు చూసుకుంటే 2 ట్రిలియన్ గెలాక్సీలు ఉండే అవకాశం ఉందని అంచనా. ఇంకా మనం చూడలేని విశ్వం ఎంతుందో మన ఊహకు కూడా అందదు. అందుకే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని త్వరలో భూమికి 100 కిలోమీటర్ల దూరంలో సూర్యుడి చుట్టూ పరిభ్రమించేలా ఒక టెలిస్కోపిక్ శాటిలైట్ని పంపబోతున్నారు నాసా శాస్త్రవేత్తలు. అది మరింత సుదూర విశ్వాన్ని అన్వేషించి మరిన్ని అద్భుతాలను బయటపెట్టగలదు. ఇది భూమి వెనక దాక్కున్న సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే సూర్యుడి వేడి దీన్ని తాకితే భస్మం కాగలదు. ఇది ఈ ఏడాదిలోనే లాంచ్ చేసే పనిలో ఉన్నారు. ఇది లాంచ్ చేసిన 6 నెలల వరకు తన ప్రయాణం కొనసాగించి చివరికి ఫోటోలు సేకరించి మనకు చేరవేస్తుంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్ కన్నా 8 రెట్లు పెద్దది. సో దీని ద్వారా బిగ్ బ్యాంగ్ జరిగిన ప్రదేశం వరకు జూమ్ చేసి చూడొచ్చు. మరెన్నో ఎక్సో ప్లానెట్స్ని కూడా గుర్తించవచ్చు. ఎక్సో అంటే భూమిలాంటివి అని అర్థం. స్పేస్లో ఇప్పటి వరకు పంపిన అతిపెద్ద ఆబ్జెక్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మాత్రమే. మన సూర్యమండలంలోని అన్ని గ్రహాలను మనం ఇప్పటికే చూశాం. గత ఏడాది మొదటిసారిగా ఒక యాక్టివ్ బ్లాక్ హోల్ని భూమి నుండి ఫోటో తీశారు. అది M87. మనకు సమీపంలోనున్న బ్లాక్ హోల్ ఇదే. దీన్ని ఫోటో తీయడానికి ప్రపంచంలోని వివిధ టెలిస్కోప్ సెంటర్ల నుండి ఏకకాలంలో ఫోటో తీస్తూ అన్నింటినీ ఒకచోటకు చేర్చి బ్లాక్ హోల్ ఫోటోని వెలికితీశారు. ఒక్కో టెలిస్కోప్ తీసిన ఫోటో అతిపెద్ద కంటైనర్ సైజ్ సర్వర్లలో స్టోర్ చేశారు. ఇలాంటి మరిన్ని స్పేస్ ఫ్యాక్ట్స్ మరికొన్ని తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.